Hi, namaste. Welcome back to my channel. Iroju nuvvulu powder tayar chestam. Mana rice loki tinachu, inka dosa, idli, annitloki mana chutney ela iskuntamo. Daniki munduga idi kuda iskochu. Daniki kavalsina items ento chusedam. Ivi chala takku ingredients tho complete ayipoddandi. Healthy food kuda idi. మనకి నువ్వులతో ఏదైనా ఐటమ్ తిన్నామంటే మనం కాల్షియం ఉంటుంది మనకి. ఇంకా ఇంతకు ముందు నువ్వులతో మనం నువ్వుల లడ్డు చేసుకున్నాము, ఇంకా పుల్హార్లో నువ్వుల పౌడర్ వేసుకున్నాము, ఇంకా చాలా ఐటమ్స్ దీంతో మనం తయారు చేసుకున్నాం. అలాగే ఈ నువ్వుల పౌడర్ కూడా చాలా హెల్దీ. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. దీనికి నువ్వులు తీసుకుందాం, తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు. నేను ఈ గ్లాస్ తో నువ్వులు తీసుకున్నానండి. ఈ గ్లాస్ తో నువ్వులు తీసుకున్నప్పుడు మనకి ఎండుమిరపకాయలు, జీలకర్ర అంతంత క్వాంటిటీ పడతాయి. ఇంకా గ్లాస్ కన్నా ఎక్కువ తీసుకుంటే దాని కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్రొసీజర్ మనం స్టార్ట్ చేద్దాం. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఈ నువ్వుల పౌడర్ ఒక రోజు నాకు మా బ్రదర్ తీసుకొచ్చి ఒక బాక్స్ లో తీసుకొచ్చి ఇచ్చాడు. తను ఎక్కువ హెల్త్ టిప్స్ వాడుతూ ఉంటాడు. ఇలాగ కరివేపాకు పౌడరు, ఆమ్లా పౌడరు, ఈ నువ్వుల పౌడర్ అన్ని తను వాళ్ళు వాడుతూ ఉంటారు హెల్త్కి సంబంధించిన అన్ని. అలాగే నాకు కరివేపాకు పౌడర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది కరివేపాకు పౌడరు. ఇది బాగుంటుంది టేస్టీగా. నాకు అలాగే ఈ నువ్వులు పౌడర్ తీసుకొస్తే ఏం చేశానంటే, నేను ఒక 2-3 డేస్ అలాగే పక్కన పెట్టేసి ఉంచేసాను. నేను మర్చిపోయానమాట, మర్చిపోయి అలా ఉంచేసాను. తర్వాత 4th డే తీసి చూశాను ఎలా ఉంటుందా అని. ఫస్ట్ ఒక 2 ముద్దలోకి తిన్నాను నేను. తింటే అది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఏంటి ఇంత టేస్టీగా ఉంది అని నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను అనమాట. ఇది ఎవరినో అడిగి తెలుసుకుని, ఇది హెల్దీ కదా, ఇది మనకు చాలా అవసరం. ఇంట్లో అందరూ తింటే అందరికీ హెల్దీ కదండి. ఎలాగో కాల్షియం మనకు చాలా అవసరం. ఈ పిల్లలు పాలు తాగుతారా లేదా అన్న డౌట్ అక్కర్లేదు మనకి. ఇందులో అయితే మనకి కాల్షియం చాలా ఉంటుంది అనేసి ఇది ట్రై చేసి పెడుతుంది అనమాట. ఇది వేయడానికి మనకి 5 మినిట్స్ వరకు పడుతుంది. మీకు అప్పుడు చూపిస్తాను. కంప్లీట్ అయిపోయిందండి. ఇది తీసేద్దాం. ఇప్పుడు మనం ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్ని వేపేస్తాం. ఇది ఒక 2-3 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర వేయండి. ఈ జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం. ఇది కూడా ఈ నువ్వుల్లోకి తీసేద్దాం. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లిపాయలు వేయించేసుకుందాం. ఇది కూడా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్.
కంప్లీట్ అయిపోయిందండి, 2 మినిట్స్ అయిపోయింది. మనం తీసేసి చల్లారి పెట్టమా. ఇవన్నీ చల్లారిపోయాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది చూసారా, ఇది బాగా మెత్తగా పౌడర్ ఆడకూడదు. మనం మెత్తగా పౌడర్ ఆడితే చుట్టుపోయి బాగా పేస్ట్ లో అయిపోద్ది, అప్పుడు మనకి నిల్వ ఉండదు ఎక్కువ రోజులు. ఇది ఇంకా మెత్తగా పౌడర్ అవ్వాలి, ఇంకా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోం. ఇందాక కావాల్సిన పదార్థాలు సాల్ట్ చెప్పలే కదా నేను, ఇందులో సాల్ట్ వేస్తాం కొద్దిగా సరిపోతుంది. నాకు హెల్దీ నువ్వుల పౌడర్ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని ఒక 8 టైప్ కంటైనర్లోకి తీసేసుకుంటాను. నాకు ఇది చాలా రోజులు వస్తుంది, ఇది కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా కంప్లీట్ అయిపోయింది, మనకి 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి చాలా హెల్దీ కూడా ఇది. రైస్లోకి మనం కర్రీస్ కలుపుకుంటాం కదా, దానికన్నా ముందు ఇది ఒక 2 ముద్దలు తింటే చాలా హెల్దీ. దోశలోకి తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.